ఇక టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి పలువురు సీనియర్ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు అందులో భాగంగా ఇవాళ టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎల్పి నేత భట్టి విక్రమార్కును కలవనున్నట్లుగా గాంధీభవన్ వర్గాలు తెలిపాయి టీపీసీసీ అధ్యక్షుడిగా బుధవారం రేవంత్ బాధ్యతలు స్వీకరించనున్నారు ఈ నేపథ్యంలో పలువురు నేతలను రేవంత్ ఆహ్వానిస్తున్నారు ఈ మేరకు సోమవారం బెంగళూరు వెళ్లిన రేవంత్ కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్ను ఆహ్వానించారు ఏపీ తమిళనాడు కేరళ గోవా పిసిసి అధ్యక్షులకు ఫోన్ చేసి ఆహ్వానించారు